కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ఎన్నికలకు ముందు ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ, నిరుద్యోగ భృతి గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కర్నూలులో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బ్యాంకులను బురడి కొట్టించే వారికే కోట్ల రుణాలు ఇస్తున్నారని, నిరుద్యోగులకు పచారీ కొట్టు పెట్టుకోవడానికి 1,25,000 షరతులు విధిస్తున్నారని అంటున్న AISF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్ బాబుతో మా ప్రతినిధి హుస్సేన్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేస్తామన్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు మాట తప్పాయంటూ అఖిల భారత యువజన సమైక్య AIYF అధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ముట్టడి చేయించారు. ఈ ముట్టడి మొత్తం ఉద్రిక్తత దారితీసింది. ఒక్కసారిగా యువజనులంతా AIYF కార్యకర్తలంతా కలెక్టరేట్లోకి దూసుకెళ్లేటువంటి క్రమంలో మరి ఇక్కడ ఇక్కడ పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత చేయడం వల్ల అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం విద్యా యువజనులకి పోలీసులకు మధ్య తీవ్రమైనటువంటి వాగ్వివాదం చోటు చేసుకుంది. మరి ఇక్కడ AIYF రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో సహా మరి 100 మంది కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంతో మనతో మాట్లాడడానికి AIYF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్ బాబు ఉన్నారు. సార్, చెప్పండి సార్, ఈరోజు మీ ఉద్యోగ ఆందోళన కారణం ఏంటి? గత 2014 ఎన్నికల సందర్భంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, అదేవిధంగా విదేశాల్లో దాగి ఉన్న బ్లాక్ మనీ తెచ్చి ఈ దేశంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా రుణాలు ఇచ్చి నిరుద్యోగ సమస్యను సమూల మార్తామని ఆయన హామీలు ఇచ్చారు. అయితే 2 కోట్ల ఉద్యోగాలు 8 కోట్ల ఉద్యోగాలు కావాలి. అయితే 1 రూపాయి కూడా బ్లాక్ మనీ చేయలేదు, ఉద్యోగాలు భర్తీకి ఎలాంటి చర్య తీసుకోలేదు. అందుకోసమే అఖిల భారత యువజన సమైక్య జాతీయ సమితి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించాం. అందులో భాగంగా ఈరోజు నిరుద్యోగ యువత సమస్య పరిష్కరించండి అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా గారు నిరుద్యోగులు ఉద్యోగాలు ఎందుకు పక్కోడి బండిలు పెట్టుకుని బతకండి, అయ్యా మేము అట్లాగే బతుకుతాం పక్కోడి బండిలో, అయితే రుణాలు ఇప్పించండి. పక్కోడి బండికి కూడా ఈరోజు 50,000 నుంచి 1,00,000 అవుతుంది. బ్యాంక్ రుణాలు ఎలాంటి షరతులు లేకుండా రుణాలు ఇస్తే అయిపోయాయి. ఈరోజు దొంగలకు మీరు 1,50,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ దేశంలో చదువుకున్న బాబు మాకు ఉద్యోగం ఏంటి? ఉద్యోగం ఇవ్వకుంటే స్వయం ఉపాధి మాకు టైలరింగో లేకుంటే ఇతర మెకానిక్ షాపో పక్కోడి షాపులో చికెన్ సెంటర్లో ఏదో బతుకుతామన్నా ఇలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైన ఏమాత్రం వారు శ్రద్ధ చూసుకోవడం ద్వారా అదేవిధంగా నిరుద్యోగులను అవహేళన చేయడానికి నిరసిస్తూ ఈరోజు ఆందోళన కార్యక్రమం చేస్తాం. మరి ముఖ్యంగా ప్రధానంగా చెప్పండి, నిరుద్యోగులకి భృతి ఇవ్వడం లేదు, సరే రుణాలు ఇవ్వమని మీరు డిమాండ్ చేస్తారు. ఒకవైపు బ్యాంకులు మాత్రం 1,00,000 రూపాయలు వేలాది 1,00,000 రూపాయలు బురడి కొట్టిపోతున్నాయి. అసలు దీని పట్ల ప్రభుత్వం వైఖరులు ఎలా ఉంది? అందుకే మేము ఈరోజు నిజాయితీగా మేము రుణాలు ఇస్తే వీటిపైన ప్రభుత్వంపై ఆధారపడకుండా బతుకుతామని నిరుద్యోగులు నిజాయితీ చెప్తుంటే ఈరోజు దొంగ పత్రాలు పెట్టి 1,00,000 రూపాయలు వెళ్ళకుండా కార్పొరేట్ శక్తులకు ఈరోజు ప్రభుత్వం అనుకూలంగా ఉంది. అందుకోసం దేశంలో నిరుద్యోగ సమస్య ప్రతిరోజు కూడా పెరిగిపోతుంది. ఆ సమస్య పరిష్కరించాలంటే నిరుద్యోగులకు ఏదో ఒక ప్రణాళికబద్ధంగా సమగ్ర యువజన విధానాన్ని తీసుకొచ్చి ఏ స్థాయిలో చదువుకున్నారు వాళ్ళు పీజీలు ఇంటరు టెన్త్ ఐటీఐ ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్నా విభజించి వారికి ఎంత ఉపాధి ఉద్యోగమా లేకుంటే ఉపాధి వారికి ఇష్టమైన కోర్సులు చేసే విధంగా ఆ వైపున ప్రయత్నం చేసి నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు మొత్తం గాలికి వదిలేశారు. ఈరోజు ఏమాత్రం కూడా నిరుద్యోగులను పట్టించుకునేటువంటి పాపన పోలేదు. 1,00,000 కోట్ల రూపాయలు బూడీ కొట్టేటువంటి వాళ్ళకే నిధులు ఇస్తున్నారు. ఒకవైపు నిరుద్యోగులు చెలగాట మారుతున్నారని AIYF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్ బాబు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ స్నేహితో హుస్సేన్, 19 టీవీ, కర్నూలు జిల్లా.